जीवित ये दूत रावट अया ना जीवित ये द्वार तेरवटू ना जीवित इलागुंदनी अनेक अवते दानी कारणमेंदुकंटे वेतिके मनिषि लोकमुलो व्यक्ति वेतिके मनिषि नी बंधुले उंटारू वेतिके मनिषि नी स्नेहितुले उंटारू वेतिके मनिषि ई लोकमुलो स्टेक वस्तुले उंटाई देवुनि बिड्डलारा अवते इक्कड आब्रामु देवुनितो मात्लाडुतने దేవుడు ఇగ్గురు దూతల్ని దేవుడు పంపిస్తున్నాడు ముగ్గురు దూతల్ని పంపిస్తున్నాడు దేవుతో మాట్లాడి అలవాటు నీకుందా దేవుతో మొక్కురించి ప్రార్థన చేసే అలవాటు ఉందా దేవుతో నీ విషయాలు చెప్పుచున్నావా నీ మంచి విషయం చెడు విషయాన్ని దేవుతో నువ్వు కబుర్లు మాట్లాడుతున్నావా లేకుంటే ఆదివారం మాత్రం సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నావని ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఆబ్రాము దేవుడితో మాట్లాడుతుండగా ముగ్గురు దూతలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది దేవునితో మాట్లాడడం ద్వారా నీకు నూతనమైన ద్వారాలు తెరవబడతాయి నువ్వు దేవునితో మాట్లాడితే నీకు నూతనమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు నువ్వు దేవునితో మాట్లాడితే చూడని ద్వారాలు నువ్వు చూస్తావు నువ్వు దేవునితో మాట్లాడితే చూడని ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు ప్రార్థన చేయకుండా మిగతా పనులు చేసే వాళ్ళకి ఏ ద్వారము ఉండదు ఆఖరికి శ్మశానం ద్వారం కూడా లేటుగా వస్తుంది ఎందుకంటే అంత బాధతో వాళ్ళు చనిపోతారు దేవుని బిడ్డలారా ఆయన సమీపం ఉండగా మనము వెతకాలి ఈ లోకంలో మనం ఉండగానే ఆయనను వెతకాలి ఈ లోకంలో మనం ఉండగానే ఆయనను మనము వేడుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది మనము ప్రార్థన జీవితంలో బలపడాలి లోకంలో ఉన్న వ్యక్తితో మన యొక్క బాధలు చెప్తే వాళ్ళు ఇంకా బాధని పెంచేస్తారు ఊరంతా వెళ్ళి చెప్పేస్తారు ఆయనకి ఇలాంటి సమస్యయా ఆయనే ఇలాంటి సమస్యలో ఉన్నాడని ఊరంతా చెప్తారు అవతను యేసు ప్రభు దగ్గర చెప్తే ఆయన నీ సమస్యని మార్చివేసి నీకు సంతోషం ఇచ్చే దేవుడు ఒకవేళ ఈ ఉదయ కాలం ముందు లోకంలో ఉన్న వ్యక్తులతో చెప్పి నువ్వు బాధతో నింపబడి ఉన్నావా యేసు నీతో మాట్లాడుచున్నాడు ఈ దిన ముందు ఆయన నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ఆయన బయలుదేరి వచ్చి ఉన్నాడు ఆయన సమర్థుడై ఉన్నాడు నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అంటున్నాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు ఆయన కొన్నిసార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కారణం ఎందుకంటే యేసు ప్రభు 100% మానవుడు 100% దేవుడు కాబట్టి ఆయన మానవుడు శరీరానికి బలాన్ని తెచ్చుకోవడానికి ప్రార్థనలు గడిపాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది యోహాను గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనము చూసినప్పుడు ఆయన తెల్లవారుగానే ఆ కొండ ఒలివ కొండ నుంచి దిగి వచ్చి దేవాలయంలో బోధించాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది దేవునితో మాట్లాడే వాళ్ళుగా ఉండాలి మనుషులతో మాట్లాడడం తక్కువగా పెట్టుకొని దేవునితో ఎక్కువగా మాట్లాడాలి దేవునితో మాట్లాడితే నీ సమస్యలు మారుతాయి దేవునితో మాట్లాడితే నీ పాపం మారుతుంది దేవునితో మాట్లాడితే నీ జీవితం మారుతుంది దేవునితో మాట్లాడితే నీ ఉన్న పరిస్థితి మారిపోయి ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ప్రైమ్ మినిస్టర్ గారు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి మీరు పాకలో ఉన్నారు కన్నీళ్లు కారుస్తున్నారు పొయ్యి మంటేస్తున్నారు కన్నీళ్లు కారుస్తున్నారు ఎందుకు పొగ ఎక్కువైపోయిందని అలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ గారు నీ ఇంటికి వచ్చేసి కెమెరాలు చుట్టూ ఉంచి అమ్మా ఏం చేస్తున్నావు అన్నప్పుడు నీ పాకను చూసి ఆయన ఏమంటాడు తెలుసా రే ఇమీడియట్ గా ఫౌండేషన్ వేసి వేరే ఇల్లు కట్టించండి రా అంటాడు ఎందుకు తెలుసా ఆయన అధికారం బట్టి అవుతే ఈ భూమికి పునాదులు వేసిన దేవుడు నీ జీవితంలోకి వస్తే నీలో ఇంకా ఎందుకు మార్పు లేదు నీలో ఎందుకు ఇంకా చీకట్లో ఉన్నావు నువ్వు ఇంకా ఎందుకు దరిద్రమైన జీవితంలో ఉన్నావు కారణం ఎందుకంటే నువ్వే కారణం దేవుడు కాదు నువ్వే కారణం ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని బిడ్డలారా నువ్వు ఉన్న పరిస్థితి నువ్వు ఉన్న స్థలం దానికి కారణము నువ్వే నువ్వు మాత్రమే నువ్వు ఏదో తెప్పితున్నావో అదే కోస్తున్నావు నువ్వు దేవునితో సమయాన్ని గడిపి దేవునితో నీ సమయాన్ని గడిపి నువ్వు ఆయనతో ప్రార్థన చేసినట్లయితే నీకు అతిశయమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి మన దేవుడై ఉన్నాడు నువ్వు ఆయన వైపు చూసే వ్యక్తివిగా ఉండాలని ఆబ్రహం ద్వారా మనము నేర్చుకుంటున్నాం 4వ వచనాన్ని చదువుదాం నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసటి తీర్చుకొనిడి దేవుని బిడ్డలారా ఈ వచనాన్ని చూసినప్పుడు మన ఇండియా ఆచారం నాకు గుర్తొస్తుంది మన ఇండియా ఆచారం ఈ మధ్య కాలంలో చాలా మారిపోయినాయి అనుకోండి ఎందుకంటే మోడర్న్ ఏజ్ వచ్చేసి అంత మోడర్న్ గా మారిపోతున్నాం
ఈ కళ ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భారతీయుల దగ్గర కూడా ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు కాదు ఒక 50 సంవత్సరాల ముందు కథ చెప్తున్నాను, మన ఇంటికి ఎవరికైనా వస్తే మన ఇంటి ముందు ఒక బాణల నీళ్ళు ఉంటాయి, లేకుంటే బకెట్లండిగా నీళ్ళు ఉంటాయి, దాంట్లో ఒక పెద్ద జగ్గు కానీ ఒక పెద్ద పెద్ద చొంబు ఉంటుంది. ఆ చొంబుల నుంచి నీళ్లు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని ఇంట్లో వాళ్ళకి రావాలి. అలా రాకుంటే మంచిది కాదంటారు, ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో అలాగనే రాకూడదని అప్పుడు చెప్పేవారు. దేవుని బిడ్డలారా, ఆబ్రహాము ఈ దూతలు వచ్చినప్పుడు లేకుంటే ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆచారము మన ఇండియాలో ఇంకా ఉందని కూడా నేను గుర్తు చేస్తున్నాను. కొన్ని వీటిలో మీరు వెళ్ళి చూసినట్లయితే ఈవెన్ నా యొక్క భార్య కూడా ఏం చేస్తుంది అంటే, కొంతకాలం ముందు వీధరపల్లెలో ఉన్నప్పుడు బయట ఒక బకెట్ లేనిగా నీళ్ళు ఉంటాయి, అయ్యా మీరు వస్తేనే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలంటది, ఎందుకంటే ఇల్లంతా మురిగైపోద్ది కాబట్టి, ఊరంతా తిరిగిన కాళ్ళు డైరెక్ట్ గా ఇంట్లో రావడం మంచిది కాదంటది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడు కాళ్ళు చాలా శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఒకసారి సిమియోన్ ఏమంటాడంటే, వాడు పీటర్ పేతురు ఏమంటాడంటే, ఏసయ్యా ఎందుకయ్యా నువ్వు కాళ్ళు కడగడం, నా చేతులు ముఖం అన్ని కడిగేయచ్చు కదా అన్నప్పుడు, స్నానం చేసిన వాడికి ఒళ్ళంతా అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలని యేసు ప్రభు చెప్పాడు. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక స్త్రీ, ఆ యొక్క పాపంతో నింపబడిన స్త్రీ వచ్చి ఆయన పాదాలని కన్నీటి ద్వారా కడిగిందని దేవునితో వాక్యము తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆ యొక్క పాదాలని, ఆ మధురమైన పాదాలని, ఆయన అద్భుతాలు చేసే పాదాలని, మనల్ని ప్రేమించే పాదాలని ఆయన కన్నీటి ద్వారా కడిగిందని దేవునితో వాక్యము తెలియజేస్తుంది. కన్నీటితో కడిగేసి ఆయన కన్నీళ్లు కారుస్తుండగా ఆ పాదాల్లో ఉన్న ఆ యొక్క పాదాలని, మధురమైన పాదాలని ఆయన ఆవిడ శుభ్రపరుస్తుందని దేవునితో వాక్యము తెలియజేస్తుంది. ఏదో కన్నీటితో కడిగేసి ఆయన కాళ్ళని తడిపివేయడం కాదు, కానీ ఆవిడ వెంటికి ద్వారా, ఆవిడకున్న అందమైన వెంటికలు, ఆ స్త్రీ అనగా స్త్రీకి తలలో ఉంటుంది అన్నమాట అందము, ఎందుకంటే వెంటికలే అందం అంటారు. ఈ సమీప కాలంలో షార్ట్ కట్ చేయడము, ఎక్కువగా అంతంత వెంటికలు పెట్టుకొని తిరుగుతున్నారు. పూర్వకాలం చూసినప్పుడు ఎంత ఇంటికలు ఉంటాయో అంత మంచోళ్ళు అంత అందంగా ఉన్నారంటారు. దేవుని బిడ్డలారా, ఆ వెంటికలు తీసుకుని వచ్చి ఆవిడ ఐఎస్ఐ పాదాలని తుడడం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆవిడ కన్నీటి ద్వారా ఆ యొక్క కాళ్ళు కడిగి, ఆవిడ వెంటికల ద్వారా ఆ యొక్క పాదాలని తుడిచి మంచి సెంటు, మంచి నూనె ద్వారా, మంచి స్మెల్ వచ్చే నూనె ద్వారా ఆవిడ ఆయన పాదాలని తుడిచిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పాదాలు పట్టుకోవడము నిజంగా ఆశీర్వాదం. కొంతమంది రాజకీయ నాయకులు పాదాలు పట్టుకుంటారు, పెద్దల నాయకులు పట్టుకుంటారు, ఊరంతా కాళ్ళు పట్టుకుంటారు, కానీ యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు చాలా పౌరుషంగా నిలబడతారు. నాలాంటి గొప్పవాడు ఎవరు లేరని, అందుకని నీకు ఇంత గది వచ్చింది, కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి సమీపుడుగా ఉండాలి. ఈ పాపం చేసిన స్త్రీ యేసే పాదాలు కడిగిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ పాపము క్షమించబడింది. లోకములో ఉన్న ఏ మానవుడు కూడా మన పాపాలు క్షమించడానికి అధికారము లేదు. యేసు ప్రభు తప్ప ఈ భూమిలో ఉన్న వ్యక్తికి, పరలోకంలో ఉన్న వ్యక్తికి ఎవరు కూడా అధికారము లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని పాపాలని, మన శాపాలని అన్నిటినీ తీసివేయడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆవిడ చూసి నీకు పాపాలు క్షమించబడి అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, అయితే ఆబ్రహాము ఏం చేశాడు తెలుసా, ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ ఎండవేళ సమయము, చాలా వేడిగా ఉన్న సమయంలో ఆయన నీటికి ఆయన మంచినీళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ పాదాలు కడుక్కొని ఆ చెట్టు కింద వాళ్ళని రిలాక్స్ అవ్వమని చెప్పాడు, విశ్రాంతి తీసుకోమని ఆబ్రహాము చెప్పాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అది మాత్రం చేయలేదు, చాలా మంది పాస్టర్లు ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, పాస్టర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని కనిపెడుతుంటారు. అలాంటి విషయం కాదు, వచ్చిన దేవుని సేవకుల్ని, వచ్చిన దేవుని దూతుల్ని, వచ్చిన దేవుని యొక్క ప్రతినిధుల్ని ఆయన గణపరిచేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం చేశాడంటే, ఈయన త్వరగా పరిగెట్టాడంట, చాలా వేగంగా పరిగెట్టేసి సారా దగ్గరికి వెళ్ళి మంచి పిండి, మెత్తటి పిండిని
ద్వారా రొట్టెలు చేయమని చెప్పాడంట. మెత్తటి పిండి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో మెత్తటి పిండి చేయడము చాలా సింపుల్ అయిన విషయం కాదు. ఇలాంటి ఇలా ఈ కాలంలో ఉన్న ఇక మిషన్స్ లేవు, లేకుంటే ఇలా ఈ కాలంలో ఉన్న మిక్సీలు లేవు, ఈ కాలంలో ఉన్న గ్రైండర్లు లేవు. ఆ కాలంలో మెత్తటి పిండి చేయాలంటే చాలా కష్టం. ఈ కాలంలో జల్లీళ్ళు ఉన్నాయి, ఎంత మెత్తటి పిండి మాత్రం బయట వస్తుంది, మిగతాదేమో పడేసేయచ్చు. అయితే ఆ కాలంలో జల్లీళ్ళు లేవు, లేకుంటే మిషన్స్ లేవు. ఆయనను ఆబ్రహాము ఎలాంటి పిండిని వాళ్ళకి ఇచ్చాడంటే, మెత్తటి పిండి ద్వారా మంచి మెత్తటి రొట్టెలు చేసి వాళ్ళని గణపరిచాడు. అది మాత్రమే కాదు గాని ఇంకా చాలా విషయాలు చేశాడని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. చూడండి 6:7-8 చదువుదాం. అబ్రహాము గుడారంలో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్లి, నీవు త్వరపడి 3 మాణికెల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుని బిడ్డలారా, అబ్రహాము విషయంలో చాలా జాగ్రత్తగా చూసినట్టుగా అయితే అబ్రహాము దేవునికి గణపరచేవాడుగా ఉన్నాడు. చాలా మంది పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి, అంత ఉన్నతమైన దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలి, దేవుడికి నేను ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు నేను కానుకలు ఇవ్వాలి, దేవుడికి ఎందుకు నేను దశభాగం ఇవ్వాలని అనేకులు తలుచుకుంటారు. అయితే అబ్రహాము అలాంటి హృదయం కలిగిన వాడు కాదు, చురుకు కలిగిన వాడు. అబ్రహాము తన ఇంటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు 75 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాదాపు 99 నుంచి 100 సంవత్సరాలు ఉంటది. ఈ వయసులో ఈయన పరిగెడుతున్నాడంటే, వేగంగా పరిగెడుతున్నాడంటే, ఈయనేమో కుర్రోడు కాదు, కుర్రోడులాగా పరిగెట్టడం, వేగంగా పరిగెడుతున్నాడు. దానికి కారణం ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న మర్యాద, దేవుని యొక్క ప్రతినిధుల్ని కనపరచడము నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 100 వయసు ఉన్న ఒక వ్యక్తి పరిగెట్టి పరిగెట్టి పని చేయిస్తున్నాడు, పరిగెట్టి పరిగెట్టి వాళ్ళకి సేవ చేస్తున్నాడు. నీ జీవితం ఎలాగుంది? దేవునికి నువ్వు పరిచారం చేస్తున్నావా? దేవునికి నువ్వు పని చేయగలుగుతున్నావా? సంఘంలో పనులు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఏం పని చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చోడానికి సమయం ఉంది, కానీ వచ్చి దేవుని పని చేయడానికి నీకు సమయం లేని పరిస్థితిలో ఉండగా నీకు దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడు? నీకు ఎంత కాలమైంది సంఘానికి వచ్చి? కదిప కాలంలో ఒక వ్యక్తి అన్నాడు, నేను 25 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాను అన్నాడు. 25 సంవత్సరాల నుంచి ఎంత మంది రక్షణ పొందారంటే, నాకే రక్షణ పొందడానికి టైం లేదండి అంటున్నాడు. దేవుని బిడ్డలారు, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. అయితే ఒక రక్షణ పొందిన వ్యక్తి రక్షించబడిన వాడిగా ఉండకూడదు, కానీ తన యొక్క జీవితంలో ఎదుగుదల కనిపించాలి, తన యొక్క జీవితంలో గొప్పగా ఎదుగుదల కనిపించాలి. ఈదర్పల్లి సంఘం దగ్గర ఆ కాంపౌండ్ లో బొబ్బస్కాయ చెట్లు ఉన్నాయి. ఒక 3 బొబ్బస్కాయ చెట్లు ఎప్పుడైనా వస్తే చూడండి, ఆ బొబ్బస్కాయ చెట్టుని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తుంటాను. కారణం ఏంటో తెలుసా? ఒక బొబ్బస్కాయ చెట్టులో దాదాపు 30-40 కాయలు కాసాయి. అంత సంతోషం అంటే ఆ యొక్క కాయలు చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ముక్తాయో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి కనిపెడుతుంటాను. సమీప కాలంలో పచ్చిగా ఉండగానే ఒకటి తీసుకుని వచ్చి ఎండలో పెట్టేసి బాగా ముగ్గిన తర్వాత కోసి తిన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఫలం ఇచ్చే ఏ చెట్టు మీద కూడా దేవుడికి చాలా ఆశ కలుగుతుంది. ఫలించే ఏ చెట్టు కూడా, ఎదగాలని ఆశపడే ఏ చెట్టు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి. చిగురించే ఏ చెట్టును కూడా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. చిగురితేనే ఆగిపోయే వాళ్ళని చూసినప్పుడు తీసి భయపడాలనిపిస్తుంది. అదే స్థలంలో ఇంకొక చెట్టును పెడితే దేవుడు ఆశీర్వాదంగా ఉంటది అని ఆశిస్తున్నాడు. నువ్వు ఎంత కాలమైంది సంఘానికి వచ్చి, నీ పరిస్థితి ఎలాగుందని ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించి అడిగి చూడు. ఇంకా పాస్టర్లే సేవ చేస్తున్నారు, ఇంకా మీ గ్రామానికి మేమే తిరుగుతున్నాం, మీరెందుకు చేయలేకపోతున్నారు, మీరెందుకు సువార్తని చెప్పలేకపోతున్నారు, మీరెందుకు మీ గ్రామంలో యేసు ప్రభు గురించి చెప్పలేకపోతున్నారు? చాలా బాధకరం ఉంది. దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసు ప్రభుని మోసుకొని వెళ్లే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, యేసు ప్రభుకి సేవ చేసే వాళ్ళుగా ఉండాలి. ఏదో కానుకలు ఇచ్చానులే, ఏదో సంఘానికి వచ్చానులే సరిపోతుందని కాదు, కానీ మన యొక్క జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన పరిచారంలో
అన్ని విషయాల్లో దేవుని సేవలో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఉన్నట్టుగా ఉన్న వ్యక్తి అయితే ఈ జీవితంలో ఎదుగుదల లేకుంటే అందుకనే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసేవి ప్రారంభించిన వ్యక్తి నెక్స్ట్ ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ఆ తర్వాత ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలి, ప్రతి వారు సంఘంలో పాల్పొందాలి, క్వైర్లో పాల్పొందాలి, సేవలో ప్రేయర్ సెల్స్ మీ ఊర్లో జరుగుతున్న ప్రేయర్ సెల్స్ లో కానీ ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలి. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఊరంతా తీసుకొని వెళ్ళి ఇంటి ఇంటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించాలి. అలాంటి భక్తులుగా మీరు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోవా